దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని ఒక్కసారి గమనించండి. మన దేవుడు ఈరోజు మనతో అంటున్న మాట, ఆకాశపు మంచు భూసారం. ఆకాశపు మంచు పరసంబంధమైన ఆశీర్వాదం, భూసారం భూసంబంధమైన ఆశీర్వాదం. అటు పరసంబంధమైన ఆశీర్వాదాలని, ఇటు భూసంబంధమైన ఆశీర్వాదాలని. విస్తారమైన ధాన్యము అంటే విస్తారమైన దేవుని కృపను, ద్రాక్షారసం సంతోషాన్ని, విస్తారంగా సమృద్ధిని, అంతమాత్రమే కాదు సంతోషాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంతో నమ్మండి, మన దేవుడు ఏదిచ్చినా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. కనుక ఈరోజు మన దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఎలాంటివంటే, అటు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఇటు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, సమృద్ధి అయిన జీవితం, సంతోషకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ తండ్రి అయిన ఇస్సాకు మనకు కనిపిస్తాడు. ఇస్సాకు దేవునికి సాదృశ్యం. తన కుమారుడైన ఏషావును పిలిచి, అయ్యా నా మరణదినం సమీపమవుతుంది, కనుక నువ్వు దేన్నైనా లేతదాన్ని వేటాడి, ఒక మంచి లేతదాన్ని వేటాడి, రుచికరంగా దాన్ని తయారు చేసి తీసుకుని వచ్చి నాకు వడ్డిస్తే, నేను దాన్ని సంతోషంగా ఆరగించి నిన్ను మనస్సారా ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. ఆ మాటను తీసుకొని ఏషా వెళ్ళాడు. కొంచెం అశ్రద్ధ, కొంచెం నిర్లక్ష్యం, అతడు నిదానంగా ఆ పనిలో ఉండి ఆలస్యంగా వచ్చాడు. ఈ లోపల ఎప్పుడైతే ఈ మాట తండ్రి పలికాడో, ఆ మాట వెంటనే తన తమ్ముడు యాకోబు విని, యాకోబు పరుగు పరుగున ఆశీర్వాదం మీద అతనికున్న వాంఛ చూడండి, ఆ కోరికతో ఆ ఆశీర్వాదం పొందాలి అనే ఆశయంతో పరుగులు తీసి పరుగు పరుగున వెళ్ళి ఒక గొర్రెను వధించి దాన్ని తీసుకుని వచ్చి అమ్మకిచ్చి అద్భుతంగా వండించి తీసుకుని వచ్చి వాటన్నిటినీ తండ్రికి ప్రజెంట్ చేసి, తండ్రి నువ్వు చెప్పినట్లుగా నేను చేశాను, ఇదిగో నువ్వు దీన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అప్పుడు ఇంత శీఘ్రంగా నీకు ఎలా లభించిందయ్యా, అంటే ఇంత త్వరగా నువ్వు ఎలా వచ్చావయ్యా, ఇంత త్వరగా ఎలా చేసావు. ప్రియ దైవ జనాంగమా, గమనించండి, దైవికమైన ఆశీర్వాదం పొందాలంటే మనం దేవుని మాటకు త్వరగా లోబడాలి, దేవుని మాట ప్రకారం త్వరగా చేయాలి. ఎవరైతే అలా త్వరగా లోబడి త్వరగా దేవుని మాట ప్రకారం చేస్తారో వారికి సమృద్ధిగా దేవుడు ఇలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. మనం దేవుని వాక్యం నెరవేర్చే విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు, అశ్రద్ధ చూపించకూడదు, చేద్దాంలే పరులే తర్వాత అనుకోకూడదు. మనం త్వరపడాలి, మనం తొందరపడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం త్వరగా మనం లోబడి దేవుని వాక్య ప్రకారం చేస్తామో, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు తృప్తి పడతాడు, మనల్ని మనసారా దీవిస్తాడు. కనుక అలా మనం తొందరపడదాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరొక మాట తండ్రి అంటున్నాడు. ఇప్పుడు ఆ తెచ్చిన వాటిని అన్నిటినీ తండ్రికి పెడుతూ కుమారుడు అంటున్నాడు, తండ్రి వీటన్నిటినీ నువ్వు ఆరగించు,
నువ్వు కోరినట్టు చేశాను, వీటన్నిటిని ఆరగించి నువ్వు ఆనందించి నన్ను తృప్తిగా ఆశీర్వదించు. మనం ఆ పరమ తండ్రిని మన భక్తితో తృప్తిపరిస్తే మన తండ్రి ఈ భూమి మీద మనల్ని తృప్తిపరుస్తారు. కనుక ఆ ప్రభుల వారు మనల్ని నిండారా ఆశీర్వదించాలంటే మన భక్తితో దేవుణ్ణి సంతృప్తిపరచాలి, మన భక్తితో తండ్రిని సంతృప్తిపరచాలి. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు చేస్తున్న భక్తితో తండ్రిని సంతృప్తిపరిచే సంగతి ఓ పక్కన పెట్టండి. కనీసం మీరు సంతృప్తి పడుతున్నారా? నేను తృప్తిగా భక్తి చేస్తున్నాను, మనసారా భక్తి చేస్తున్నాను, ఎలా చేయాలనుకున్నానో అలా నేను చేయగలుగుతున్నాను అని మనస్ఫూర్తిగా తృప్తిగా మీరు భక్తి చేస్తున్నారా? అనేక సార్లు అది అబద్ధం. మనకే తృప్తి లేదు మన భక్తి మీద. అయ్యో నేను ఇలా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఇలా ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను అని ఎప్పటికప్పుడు మనం మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం. మనకే తృప్తి లేదు మన భక్తి మీద. ఇంకా దేవుణ్ణి మనం ఎక్కడ తృప్తిపరుస్తున్నాం? మన భక్తితో మనం దేవుణ్ణి సంతృప్తిపరిస్తే ఆయన సంతోషిస్తాడు, ఈ భూమి మీద మనల్ని సంతోషపెడతాడు, ఆయన తృప్తి చెందుతాడు, ఈ భూమి మీద మనల్ని తృప్తిపరుస్తాడు అన్ని విషయాలు. కనుక రెండు మాటలు గమనించండి, దేవుని మాటకు లోబడే విషయంలో, దేవుని మాటల ప్రకారం చేసే విషయంలో ఆలస్యం చేయొద్దు, జాప్యం చేయొద్దు, త్వరపడండి. అలా త్వరపడితే దేవునికి ఆనందం కలిగింది. రెండవది, మనం చేసే భక్తి దేవుని మనస్సును తృప్తిపరిచేటట్టు, దేవుని మనస్సును సంతోషపరిచేటట్టుగా మనం చేద్దాం భక్తి. అలా చేయటం ద్వారా ఆయన తృప్తిపడి సంతోషపడి ఇదిగో ఇక్కడ తన కుమారుణ్ణి ఎలాగైతే ఇస్సాకు ఆశీర్వదించాడో అలాగే మన దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. మరొకసారి వాగ్దానం గుర్తు చేసుకుందామా? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా మనకిచ్చి, సమృద్ధిగా మనకిచ్చి సంతోషపరచబోతున్నాడు. అది ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో అలాంటి ఆశీర్వాదం దేవుని దగ్గర నుండి మనం పొందుతుముగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, ఈరోజు నుండి వీరు మిమ్మల్ని సంతోషపెట్టి సంతృప్తి పరచబోతూ ఉండగా అయా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించి సంతోషపరచమని మిమ్మల్ని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.